నమస్తే ఏన్యూ వార్తలకు స్వాగతం నా పేరు లావణ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్‌నగర్ జిల్లాలోని అల్లూర్ పాఠశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల సిబ్బంది ప్రైవేట్ పాఠశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్న మండల విద్యాశాఖ అధికారి జయశ్రీ నవరకర్నూలు జిల్లా కొల్లాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్న ఎమ్మెల్యే మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు చర్చలలోని మల్లెబోయినపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతు వేదిక భవన నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వేదిక నిర్మాణానికి కావాల్సిన భూమి మరియు ఏర్పాట్లపై అధికారులు కలెక్టర్కు వివరించారు మల్లెబోయినపల్లిలో నిర్మించబోయే శ్మశాన వాటికి సంబంధించిన పనులను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ ప్రాంతాలను ఆర్డీఓ పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని అల్లూర్ పాఠశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి జయశ్రీ హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ప్రైవేట్ పాఠశాలలో కూడా హరితహారం కార్యక్రమాన్ని ప్రోత్సహించేలా మొక్కలు నాటడం అభినందనీయమని ఎంఈఓ జయశ్రీ అన్నారు ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక హరితహారం పథకాన్ని విజయవంతం చేసిన ట్రస్ట్ మా తరపున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రైవేట్ పాఠశాల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ అన్నారు తెలంగాణను హరిత తెలంగాణలో మార్చడంలో తాము ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు కాజాపాషా భూత్పూర్ మండల ప్రెసిడెంట్ సురేందర్ భూత్పూర్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ జాయింట్ సెక్రటరీ అక్తర్ బేగం జిల్లా పబ్లిక్ సెక్రటరీ అబ్దుల్ ఆహద్ సిద్దికి మరియు స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ నదియా బేగం పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ రోజు మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా ఆకుపచ్చ తెలంగాణ కావాలనే యొక్క ఉద్దేశము కనుక మేము కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అల్లూర్ స్కూల్లో ఈ మొక్కలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అట్లనే జిల్లా వ్యాప్తంగా మొక్కలాట కార్యక్రమాన్ని మేము కేసీఆర్ యొక్క నాయకత్వంలో తర్వాత డిఓ గారు ఎంఈఓ గారు మా ప్రేతమ నేత మా అన్న శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ముందుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ప్రైవేట్ స్కూల్ వచ్చిన వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి సిద్ధంగా ఉన్నారు మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెస్మా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా యాక్చువల్గా మేము మొక్కలు నాటాలి మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా హరితహారం కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం ఆనందదాయకము ఎందుకంటే మనందరికీ కూడా మనం దానికి మోడల్గా ఉండాలి మిమ్మల్ని చూస్తే మిగతా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం హరితహారాలు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ట్రస్మా వాళ్ళని ప్లస్ ఆల్నూర్ స్కూల్ మేనేజ్మెంట్ని ప్రిన్సిపాల్ని కలుసుకోవాలని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా మరిన్ని విస్తృతంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలని హరితహారంలో భాగంగా కోరుకుంటున్నాను నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిని ఆక్రమించి నాలపై కట్టిన అక్రమ కట్టాలను మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేశారు ప్రధాన నాలపై రోడ్డుకు ఇరువైపులా నిర్మాణాలు చేపట్టడంతో మురుగుపారే అవకాశం లేక దుర్గంధం వెదజల్లుతోందని పలువురు ఫిర్యాదు చేయడంతో నిర్మాణాన్ని తొలగించి డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి నీరు సాఫీగా పారే విధంగా చేస్తామని అధికారులు తెలిపారు కూల్చివేతపై దుకాణదారులు అభ్యంతరం తెలపడంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు Thank you.
नागर कर्नूल जिला नूतन कलेक्टर गा शर्मन बाध्यतलु स्वीकरिंचारु। ई संदर्भंगा नेडु आयन जिला केंद्रंलोनि प्रभुत्व आस्पत्रिनि संदर्शिंचारु। विधुल्लो चेरिन मोदटि रोजे आस्पत्रिनि संदर्शिंचिन कलेक्टर ओ गर्भिणी महिलकु अवसरमैन ओ नेगटिव रक्तानि स्वयंगा दानं चेसि जिला प्रजलकु नेनुन्नानंटू संदेशान्नि इच्चारु। नेडु जिला प्रभुत्व आस्पत्रिनि संदर्शिंचिन समयंलो अदे समयंलो आस्पत्रिलो ओ नेगटिव रक्तं अवसरं उन्न गर्भिणी महिल विषयं तेलुसुकुन्न शर्मन् तम दातृत्वान्नि चाटुकुन्नारु। తనది కూడా ఓ నెగటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే శర్మన్ రక్తదానం చేశారు। గర్భిణి మహిళకు రక్తదానం చేసిన కలెక్టర్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు। बस मंजी फोटो रूड़ी వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం। ఎన్నో ఏళ్లుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారా? మీ కంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గాలు చూపిస్తోంది మా లయన్స్ ఐ క్లినిక్। మా లయన్స్ ఐ క్లినిక్ లో లభించే సేవలు దూరదృష్టి, దగ్గర దృష్టి, తలనొప్పి, మెడల ఆగడం, వికారం, ఫారెన్ బాడీ రిమూవింగ్, కంటిలో ధూళి తీయడం, కంటి ఇన్ఫెక్షన్స్, ప్రీ ఆపరేటివ్ మరియు పోస్ట్ ఆపరేటివ్ సేవలు లభించును। క్యాట్రాక్ట్ పేషెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించబడును। అందరికీ అందుబాటు ధరల్లో చక్కని కంటి అద్దాలు ఇవ్వబడును మా మీనాక్షి ఆప్టికల్స్ లో। దూరదృష్టి అద్దాలు, దగ్గర దృష్టి అద్దాలు, ప్రోగ్రెసివ్ అద్దాలు, బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్స్, క్రైజెల్ మరియు జేసెస్ బ్రాండెడ్ అద్దాలు, పోలరైజ్డ్ చలువ అద్దాలు, కంటి చలువ అద్దాలు మా వద్ద లభించును। ఇండియన్ మేడ్ ఫ్రేమ్స్ మరియు బ్రాండెడ్ లో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, రేబాన్, వోగ్ బ్రాండెడ్ ఫ్రేమ్స్ అన్ని రకాల కంటి అద్దాలు అందుబాటు ధరలు లభించును। లయన్స్ ఐ క్లినిక్ ఎం రామరెడ్డి ఐ హాస్పిటల్ ఏనుగొండ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది। మీ కంటి సమస్యలకు కంటి అద్దాలకై సంప్రదించవలసిన మా అడ్రస్ లయన్స్ ఐ క్లినిక్, మీనాక్షి ఆప్టికల్స్, ఆపోజిట్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, బోయపల్లి గేట్ రోడ్, సుభాష్ నగర్, మహబూబ్ నగర్। మా ఫోన్ నంబర్లు 9949767623, 7013514392। విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మునుపెన్నడూ ఎరుగని అత్యుత్తమమైన ఫలితాలతో అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రద్ధ జూనియర్ కళాశాల। మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖులు అనుభవజ్ఞులైన చైర్మన్ జగపతిరావు ఆధ్వర్యంలో 2011లో స్థాపించబడిన మా శ్రద్ధ జూనియర్ కళాశాల ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో ఇంజనీరింగ్, మెడికల్లో చక్కని ర్యాంకుల సాధనలో విజయం వైపుగా కృషి చేస్తోంది। ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా శ్రద్ధ జూనియర్ కళాశాల విద్యార్థులపై చేయి। ఇంటర్ తో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్ నందు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డైలీ ప్రాక్టీస్ పేపర్స్, వీక్లీ టెస్ట్, కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరచడం మా ప్రత్యేకత। హ్యాండ్బాల్, ఫుట్బాల్, క్రికెట్ లో మా విద్యార్థులు జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు పొందుతున్నారు। జిల్లా కేంద్రంలో సొంత భవనాలలో కళాశాలలు, విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్,
ఐఐటీ నీట్ లో ప్రముఖ నిపుణులచే విద్యాబోధన బాలికల కోసం ప్రత్యేక క్యాంపస్ ఎంపీసీ బైపీసీ గ్రూపులతో కో ఎడ్యుకేషన్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ గ్రూపులతో గర్ల్స్ క్యాంపస్ ఎంపీసీ బైపీసీ గ్రూపులతో పాటు ఐఐటీ నీట్ ఎంసెట్లతో అకాడమీ ఐ యామ్ మరియమ్ మక్బూల్ ఐ యామ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ శ్రద్ధ జూనియర్ కాలేజ్ ఇన్ 2017 ఫ్రమ్ బైపీసీ Currently, I have passed out from Tata Institute of Social Sciences. I finished my bachelor's. So one thing which is very striking about this institute is the immense and genuine amount of effort that the team of faculty puts and takes up for the success of students and their prosperity. And another thing that is very remarkable about this place is they ignited in me the spirit of competitiveness, which is very necessary in this globally evolving market world. There was one Sanskrit slok which I used to, which I learned when I was very young. Udhyame nahi siddhyanti karyani na manoratehi, nahi suptasya simhasya pravishyanti mukhe mruga. This means you cannot just achieve anything just by thinking of it. You need to put in effort. That is what I have learned from this institute. Like even though lion is king of jungle, it has to hunt for its own prey, which is what I have learned from Shraddha Junior College. I am Uday Kiran. I have completed my intermediate in Shraddha Junior College in 2019, and I have joined Srinidhi Institute of Science and Technology, and I scored my JEE Mains percentile as 98.19. And due to some other problems, I didn't join NIT. And I have scored my MCET rank as 4,500. And here the lecturers take the special care with each and every student. Senior Maria Junior Inter Admission Lakosam Sampranchavalsana Machirunama Shraddha Junior Kalashala Co Education Campus Mettugadda Meer Sampranchavalsana Ma Phone Number 9494430200 ప్రత్యేకమైన గర్ల్స్ క్యాంపస్ కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ పంచవటి హోటల్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ 7337294653 ఐఐటి నీట్ అకాడమీ కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల మెట్టుగడ్డ మా ఫోన్ నెంబర్ 9491629962 విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్ కేంద్రం పట్టణంలోని మాధవస్వామి దేవాలయం పక్కల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. నేడు మాధవస్వామి దేవాలయం పక్కన ప్రధాన ఆధారి వెంట రోడ్డు ఇరువైపులా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేందుకు స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ అనుమతుల కోసం ఎండోమెంట్ అధికారులతో మాట్లాడారు. అనంతరం త్వరలోనే వీటి నిర్మాణాన్ని చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాజపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేగడి మైదానం గ్రామాల్లో పలు ప్రాంతాల్లో రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మెరుగైన వ్యవసాయానికి సలహాలు సూచనలు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు అన్నదాతలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నామని చెప్పారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కమ్యూనిటీ హాల్ పరిశీలించారు. కేసీఆర్ సర్కారు రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించేలా ప్రణాళిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ్ రాజేశ్వరి, అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, జగదీష్ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారు, ఎన్జీఓ గారు, ఏఈఓ గారు,
అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి గ్రామం గొడవ సర్పంచులకు ముఖ్య నాయకులకు అందరికీ కూడా పత్రికా సోదరులందరికీ పేరుపై ఉదయపడి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం భారతదేశం ఎక్కడైనా రైతు వేదికలు రైతుల కోసం ఒక వేదిక ఉండాలి. అందరికీ ఎంత ఆఫీస్ ఉంటుందో వీళ్ళకి కూడా ఒక ఆఫీస్ ఉంటే వాళ్ళ కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక 4-5 గ్రామాలకు ఒక 5 వేదిక క్లస్టర్ చొప్పున 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక రైతు వేదిక ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని నాగరికల్లో ఒకటి వచ్చింది. అక్కడ మొన్న తిరుగుమీద మంత్రి గారు చేసిన పూర్తి చేసుకున్నాం. ఈరోజు నెలలో కంప్లీట్ చేయాలి. ఇక్కడ సీఎం గారి మనకు ఆదేశం ప్రకారం ఒక 3 నెలల్లో కంప్లీట్ చేసి రైతులకు అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే రైతులు గ్రామాలలో ఏ టైంలో ఏ పొలంలో ఏ పంట పెట్టాలి, ఏ టైంలో ఏ పంట పెడితే మనకు మంచి లాభాలు వస్తాయి, ఈ పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ మార్కెట్ ఉంటే బాగా అధిక ధరలు వస్తాయి, ఇవన్నీ కూడా చర్చించుకొని కదా ఈ రైతు వేదికలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడనే ఒక ఫోన్ ఒక ఏఈఓ గారు ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. మీ రైతు బంధు అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అందరూ ఇక్కడే కూర్చుంటారు. మీకు ఏ సమస్య ఉన్నా, ఏదైనా డౌట్ ఉంటా కూడా ఇమీడియట్ ఇక్కడ ఒక ఫోన్ కూడా ఉంటుంది. సైంటిస్టులతో మాట్లాడినప్పుడప్పుడే కంటికి కొత్త రకమైన పురుగు వచ్చినప్పుడు దానికి ఏం మందు కొట్టాలో ఫోన్లో తెలుసుకొని అప్పటికప్పుడు మందుకు వచ్చే అవకాశం కూడా కల్పిస్తాను. ఈ విధంగా రైతు వేదికలు ఎప్పుడు గతంలో చేయలేదు. ఇదే కాకుండా రైతుల కోసం రుణాలు కట్టడం, కరెంటు, రైతు బీమా, రైతు బంధు మొత్తం అందరు అకౌంట్లో పడ్డది. ఇంకొక రాకపోతే ఏదో గారు చెక్ చేయండి, అందరు చెక్ చేయండి, ఎవరైనా మిస్ అయితే తీసుకోండి. తప్పకుండా కొత్త పాస్బుక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కూడా ఏమైనా అకౌంట్ నెంబర్ తప్పిస్తే అంత తప్పుడు రాలేదు కానీ తప్పకుండా అందరికి కూడా ఒక హెచ్చరిక బాత్రూమ్ కట్టాలి, కంపౌండ్ వాళ్ళ ఫెన్సింగ్ వేయాలి, గేట్ ఎక్కియాలి, ఇవన్నీ కావాలి. కంపోస్ట్ సైట్ అయిపోయిందా, డంపింగ్ యాడ్ అయిపోయిందా, ట్రాక్టర్ తీసుకురా, కొత్త ట్రాక్టర్ వచ్చిందా, ట్రాక్టర్ ట్రాలీ అన్నీ వచ్చినాయా? లేదు. మొక్కలు నర్సరీ పెంచారా? ఇక్కడ పెట్టిన మొక్కలని ఎన్ని పెట్టిన ఎన్ని మొక్కలు 3,000 సరే నర్సరీ పైకి రాండి. ఇక్కడ కంప్లీట్ చేసిరా నర్సరీ మొక్కలు పెట్టిరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లాలోని అల్లూరు పాఠశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల సిబ్బంది. ప్రైవేట్ పాఠశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్న మండల విద్యాశాఖ అధికారి జయశ్రీ. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్న ఎమ్మెల్యే. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.